కొద్ది క్షణాల ముందే నేను రాజీనామా చేయడం జరిగింది. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ ప్రతి నియోజకవర్గానికి 2 టికెట్లు బీసీలకు ఇవ్వాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా సరే అన్నాడు, కానీ ఇక్కడ టికెట్లు బీసీలకు ఇవ్వలేదు. మాకు జరిగిన తీవ్ర అన్యాయాన్ని మేము వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. గతంలో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు బీసీ టికెట్ ఉంది. వారికి బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ ఇవ్వడం వల్ల మళ్ళా ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరడం జరిగింది. వారు వచ్చి తనకున్న డబ్బు బలాన్ని ఉపయోగించి ఈ భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ పొంది ఈ గతంలో పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలను ఎవ్వరిని కూడా కనీసం మందలియకుండా అతని ఇష్టానుసారం అతను తాను పనిచేసే ఉద్యోగులకు నెల నెల జీతాలు ఇచ్చే కార్యకర్తలను తిప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఏదో సూసాయిగా పనిచేయడం జరుగుతుంది. కానీ నేను ఒకటే చెప్తున్నా, నేను 2 పర్యాయాలు బోలపల్లిలో సర్పంచ్గా ఎంపీటీసీగా జిల్లా జెడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నిలబడ్డా. నేను ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటేసిన, మా కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీ. కానీ ఈరోజు అతని మీద అతని ప్రవర్తన మీద విరక్తి చెంది పార్టీకి రాజీనామా చేసిన. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు మారినావు, బీఆర్ఎస్లోకి పోయినావు, బీఆర్ఎస్లోకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్లోకి ఎందుకు వచ్చినావు అది తెలియదు. కోట్ల రూపాయలు ఉన్నాయనే ఉద్దేశంతో ఆ పైసలను ఉపయోగించి టికెట్ తెచ్చుకోవడం జరిగింది. కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలో మేమంతా గమనించడం అతని క్యారెక్టర్ను గమనించి మేమంతా ఒకటే అనుకున్నాం, ఈ అనిల్ రెడ్డికి ఓటేసినా బీఆర్ఎస్కి ఓటేసినా ఒకటే అనే ఉద్దేశంతో మేము అనుకున్నాం. అనిల్ రెడ్డి అంటే ఆయన కాంగ్రెస్ వాళ్ళు అనిల్ రెడ్డికి ఓటేసినా రేపు ఆయన గెలిచినాక కూడా బీఆర్ఎస్లో చేరుతాడు, తప్పకుండా చేరుతాడు. కాబట్టి మనందరం ఆలోచన చేయాలి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలారా బీసీలారా, ఏంటంటే బీసీలకు టికెట్ ఇస్తానంగానే పార్టీ మారిండు, మళ్ళా పార్టీ మారినాక ఆ పార్టీలకు వెళ్ళి ఈ పార్టీలకు వచ్చి మళ్ళీ బీసీలను అనగదొక్కుతుండు. కాబట్టి అలాంటి వ్యక్తి నిజ స్వరూపాన్ని మనం తెలుసుకొని అనిల్ రెడ్డిని చిత్తుగా ఓడించాలని నేను ఈ సభకు మనవి చేస్తూ కాంగ్రెస్ పార్టీకి నేను ఈ సందర్భంగా నాతో పాటు మా బొల్లపల్లి గ్రామంలో దాదాపు చాలామంది ప్రజలు కాంగ్రెస్ పార్టీలో గతంలో తిరిగిన వాళ్ళందరూ కూడా వార్డు మెంబర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, మండల నాయకులు, జిల్లా నాయకులు, గ్రామ నాయకులు అందరూ కూడా రాజీనామా చేయడం జరిగింది. తప్పకుండా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పైలశేఖర్ రెడ్డి గారిని గెలిపించి అదేవిధంగా మాకు పైలశేఖర్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఒక ప్రామిస్ చేయడం జరిగింది. ఏంటంటే ఈ బొల్లపల్లి గ్రామాన్ని మండలంగా ప్రకటిస్తానని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. తప్పకుండా శేఖర్ రెడ్డి నాయకత్వంలో బొల్లపల్లి గ్రామాన్ని మండలంగా మేము చూస్తామని వారు మేమేదైతే కలలుగా ఉన్నామో దాన్ని నిజం చేస్తాడని ఆశిస్తూ వారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఈ సభాముఖంగా మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. ఎలవేళ నేను వారికి అందుబాటులో ఉండి వారి ఆత్మీయత, ప్రేమ, అనురాగాలు నేను చొరగొన్నా. కాంగ్రెస్ పార్టీలో ఫుల్ టైమర్గా ఉన్న నాకు గత ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 2 టికెట్లు బీసీలకు ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా బీసీలు కూడా నాయకులుగా ఎదగాలి, బీసీలు కూడా రాజాధికారం రావాలని గౌరవనీయులు పెద్దలు రాహుల్ గాంధీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ ప్రాంతంలో ఇద్దరు బీసీ నాయకులు పంజాలు రామాంజనేయులు గౌడ్ శివరాజు గౌడ్ గారు కూడా పనిచేయడం జరిగింది. కానీ వారు బీసీలు టికెట్ అడిగినంత మాత్రాన ఇక్కడ ఉన్న ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి తట్టుకోలేక పార్టీ మారడం జరిగింది. పార్టీ మారి బీఆర్ఎస్లోకి పోయిండు. పోయినాక మేమనుకున్నాం ఈ ప్రాంతంలో ఏ బీసీకి ఇచ్చినా మనం పార్టీ పక్షాన పనిచేయాలి, బీసీని గెలిపించాలి, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని అనుకున్నాం. కానీ ఎందుకు పోయిండో, ఎందుకు కాంగ్రెస్లో చేరిండో, మళ్ళీ తిరిగి వాపసు వచ్చిండు, ఎందుకు వచ్చిండో తెలియదు. వచ్చి తన కోట్ల రూపాయల సంపాదన ఉన్న అనిల్ రెడ్డి దొర
డబ్బుతో కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకోండు దానికి నాకు చాలా బాధ అయ్యింది ఈ బీసీగా ఈ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు ఉండడం తప్ప అని నాకు ఆవేదన నిద్రపట్టలే నేను ఒక జిల్లా కాంగ్రెస్ సెక్రటరీగా ఉన్నా యాదాద్రి జిల్లా కాంగ్రెస్ సెక్రటరీగా ఉన్నా నాకే నిద్రపట్టక ఈ బీసీలకు అన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇన్ని రోజులు ఉన్నాం మనం ఏం చేయాలని ఒక ఆలోచనలో పడ్డా అప్పుడు కొంతమంది మిత్రులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో డబ్బున్న వారికి టికెట్లు ఇస్తున్నారు దొరలకు టికెట్లు ఇస్తున్నారు కానీ మామూలు మీలాంటి వర్కర్స్ కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కానీ సముచిత స్థానం లేదని చెప్పడం జరిగింది నేను దాని మీద కూడా ఆలోచన చేసిన అది వాస్తవం అనిపించింది అందులో ఏ ఒక్కరికి హాని చేయకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధి తన ధ్యేయంగా పనిచేస్తూ ప్రతి గ్రామ గ్రామాన సీసీ రోడ్లు కానివ్వండి నీళ్లు కానివ్వండి ప్రతి గ్రామ గ్రామాన అభివృద్ధి చేయడం జరిగింది నేను ఈ ఈ పనుల కన్నా మా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలకు అభివృద్ధి పదంలో తీసుకుపోతుండు కాబట్టి అందులో భాగంగా ఈ ఇప్పుడు నేను పైల శేఖర్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది ఓ బీసీ నాయకులారా ఎస్సీ ఎస్టీ మైనారిటీ నాయకులారా మీరు ఒకసారి ఆలోచన చేయండి పార్టీ టీఏ కాంగ్రెస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్లో చేరి బీఆర్ఎస్కు టికెట్ రాకపోతే కాంగ్రెస్లో చేరినా రేపు గెలిచినాక కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్లో ఉండడు బీఆర్ఎస్లోకే పోతాడు అలాంటప్పుడు మనం కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ఓటయ్యొద్దు అదేదో పైలశేఖర్ రెడ్డి గారికి వేస్తే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో నడుపుతాడు మంత్రి అవుతాడు ప్రజలకు అందుబాటులో ఉంటాడని ఈ సభాముఖం తెలుస్తున్నా ఎందుకంటే బీసీ ద్రోహి ఎస్సీ ఎస్టీ మైనారిటీల ద్రోహి కుంభం అనిల్ కుమార్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలని సభాముఖం పనిచేస్తూ సెలవు తీసుకుంటున్నారు జై తెలంగాణ జై తెలంగాణ.